గ్యాస్ రేపు లక్నో వెసెస్ ఆర్సీబీ మ్యాచ్ ఆడబోతున్నారు ఆ మ్యాచ్కి సంబంధించి ప్రివ్యూ ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా మాట్లాడుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని గణశములైతే అల్లో పెట్టుకోండి ఇంకా వీడియోకి ఒక లైక్ వేసుకుంటే వీడియోలోకి వచ్చేదాం గ్యాస్ రేపు బాండ్స్ డేబుల్లో థర్డ్ ప్లేస్లో ఉన్న ఎల్ఎస్ ఇంకా ఫిఫ్త్ ప్లేస్లో ఉన్న ఆర్సీబీ మ్యాచ్ ఆడబోతున్నారు ఈ మ్యాచ్ లక్నో హోమ్ లో జరగబోతుంది లక్నో పిచ్ రిపోర్ట్ చూసుకుంటే లక్నోలో రెండు ట్రాక్లు ఉంటాయి ఒకటి బ్యాటింగ్ పిచ్ ఇంకొకటి బౌలింగ్ పిచ్ బౌలింగ్ ట్రాక్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇంకా బ్యాటింగ్ పిచ్ అయితే చేసింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి టాస్ గెలిచిన వాళ్ళు ట్రాక్ బట్టి బ్యాటింగ్ తీసుకోవాలా లేక బౌలింగ్ తీసుకోవాలా అనేది నిర్ణయించుకుంటారు ఇంకా ఈ రెండు టీంలకు హెడ్ టు హెడ్ విన్స్ చూసుకుంటే ఈ రెండు టీంల మధ్య మొత్తం మూడు మ్యాచెస్ జరిగితే దానిలో ఆర్సీబీ టీము రెండు మ్యాచెస్ గెలిచారు గేలాజీ ఈ సంవత్సరమే ఒక మ్యాచ్ గెలవడం జరిగింది హెడ్ టు హెడ్ లో అయితే ఆర్సీబీ దేపై చేయగా ఉంది ఇంక సీజన్ లో ఈ రెండు టీంల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు చివరిదాకా వెళ్లి మ్యాచ్ ఎల్ఐజీ గెలవడం జరిగింది ఆ మ్యాచ్ గెలవడానికి క్రెడిట్ మొత్తం అయితే నికోలో పోరాన్ ఇంకా మార్కోస్ స్టైనిస్కి ఇవ్వాలి ఫస్ట్ మ్యాచ్ ఎలాగో జరిగిపోయింది కాబట్టి ఈ మ్యాచ్కి సంబంధించి రెండు టీమ్ల పాజిబుల్ ప్లేయింగ్ లౌండ్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్సీబీ ప్లేయింగ్ లౌండ్ చూసుకుంటే ఓపెనర్స్ ఫైవ్ టు ప్లేస్ ఇంకా విరాట్ కోహ్లీ వన్ డౌన్ మహబూబ్ లోమ్రోర్ నెంబర్ ఫోర్ లో క్లెన్ మెక్సెల్ నెంబర్ ఫైవ్ లో దినేష్ కార్తిక్ నెంబర్ సిక్స్ లో ప్రభు దేశాయ్ నెంబర్ సెవెన్ లో షహబాజ్ అహ్మద్ నెంబర్ ఎయిట్లో వన్ ఇందు హస్తరంగా నెంబర్ నైన్ లో జోష్ హజిల్వుడ్ నెంబర్ టెన్ లో మహమ్మద్ సిరాజ్ కెచ్ఓవర్ గా నెంబర్ లెవెన్ లో హర్షల్ పటేల్ ఈ రోజు మ్యాచ్ కి జోష్ హజిల్వుడ్ అవైలబుల్ గా ఉన్నాడు మరి ఈ రోజు మ్యాచ్ కి నైటీ పర్సెంట్ హజిల్వుడ్ కి ప్లేస్ ఇవ్వవచ్చు ఎందుకంటే ఇతనికి పవర్ ప్లే లో బాల్ గన్ స్వింగ్ అయితే ఖచ్చితంగా ఒకటి లేదా రెండు వికెట్స్ ఇస్తాడు కాబట్టి ఇతని ప్లేయింగ్ లెవెన్ లోకి తీసుకోవచ్చు ఇంకా ఎల్జీ పాజిబుల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనర్స్ కయల్ మిరసింగ్ కేఎల్ రాహుల్ వీళ్ళిద్దరిది లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ వన్ డౌన్ వచ్చేసరికి దీపక్ కుహడా నెంబర్ ఫోర్ లో కృనాల్ పాండ్యా నెంబర్ ఫైవ్ లో నికోలేస్ పోరాన్ నెంబర్ సిక్స్ లో మార్కోస్ స్టైనిస్ నెంబర్ సెవెన్లో లో ఆయుష్ భదోని నెంబర్ ఎయిట్లో నవీన్ హుక్ నెంబర్ నైన్లో లో ఆవిష్ ఖాన్ నెంబర్ టెన్లో లో రఘుబిష్నోయ్ ఇంకా చోరుగా నెంబర్ లెవెన్లో లో ఎస్టాకూర్ ఈ సంవత్సరం ఎలర్జీ అయితే మంచి స్ట్రాంగ్గా గా కనపడుతుంది ఒక మ్యాచ్ ఓడిపోయినా కూడా ఇంకో మ్యాచ్ మంచిగా కంబ్యాక్ ఇస్తున్నారు నుంచి ఫినిషర్ లాగా మంచి స్ట్రాంగ్ గా ఉంది ఇంకా అలాగే బౌలింగ్ లో కూడా కొద్దు ఒక పోరాన్ ఇస్తున్నారు మెయిన్ మెయిన్గా స్ట్రెంత్ ఏంటంటే కైల్ మేర్స్ ఇంకా నికోలేస్ పోరాన్ స్టోనిస్ ఈ ముగ్గురి ఎలర్జీకి స్ట్రెంగ్త్ ప్రతి మ్యాచ్ లోనూ ఈ ముగ్గురు కంటిన్యూస్ గా ఆడుతూనే ఉన్నారు అందుకే ఎల్జీ సక్సెస్ఫుల్ గా ఉంది ఈ మ్యాచ్ అయితే రెండు టీం లకు చాలా ఇంపార్టెంట్ ఎలర్జీ గెలిస్తే టేబుల్ లో టాప్ వెళ్ళడానికి అవకాశం ఉంటది ఇంకా ఆర్సీబీక్ అయితే టాప్ ఫోర్ ప్లేస్ లో రావడానికి అవకాశం ఉంటది కాబట్టి రెండు టీంలకు ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ మెయిన్ గా చెప్పాలంటే ఈ మ్యాచ్ ఆర్సీబీ టీమ్ కి రివెంజ్ టైమ్ అని చెప్పాలి లాస్ట్ మ్యాచ్ లో చాలా జరిగాయి పావేశ్ ఖాన్ రెండు టీంల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఒక్క బాల్ కి జీరో కొట్టి ఏదో హండ్రెడ్ రన్స్ కొట్టినట్టుగా హెల్మెట్ కొట్టాడు అంతే కాకుండా గౌతమ్ గంభీర్ కూడా మ్యాచ్ అయిపోయాక ఆర్సీబీ ఫ్యాన్స్ అందరిని సైలెంట్ అంటూ చూపించాడు ఇది చూసిన ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ ఈసారి ఖచ్చితంగా ఆర్సీబీ టీమ్ ఎల్ఐజీ మీద రివెంజ్ తీసుకుంటది అంటున్నారు చూడాలి మరి రేపు ఎల్ఐజీ వర్సెస్ ఆర్సీబీ ఆడబోతున్నారు ఆ మ్యాచ్ లో ఆర్సీబీ ఎల్ఐజీ మీద రివెంజ్ తీసుకుంటారో మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలిపండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచ్ హ్యావ్ ఎ నైస్ డే